శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగానే ఏంటంటే ఈ నెల 23వ తారీఖు నాడు శని వక్రగతి పొందడం, శ్రవణ నక్షత్రం 3వ పాదం మీద రావడం, ఆ రావడం వల్ల ధనురాశి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ధనురాశిలో ఒక్కొక్క నక్షత్రం మీద ఎలా ఉందన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఒక భాగంగా ఏంటంటే మూలా నక్షత్రం గురించి చెప్పాము, తర్వాత పూర్వాషాడ నక్షత్రం, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. సో ఇక్కడ ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రం అంటే నక్షత్రాధిపశకుడు అంటే ఇక్కడ అమ్మవారు వెళ్ళాలి. ఓకే, శనీశ్వరుడు ఈశ్వరుడు అంటే ఈశ్వర అంశానికి సంబంధించిన వాడు, విశ్వమంతా వ్యాపించిన ఆ ఈశ్వర తత్వమే శనీశ్వరులో కూడా ఉంటుంది. ఒక అనుభవాన్ని ఇస్తాడు, ఒక అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తాడు శనీశ్వరుడు. మామూలుగా ఏళ్ళ శని ప్రభావం ఆల్రెడీ మూలా నక్షత్రం మీద ఉంది, పక్కకి జరిగింది, ఇంక వెళ్ళిపోతుంది, ఏప్రిల్ కల్లా పూర్తిగా వదిలేస్తుంది కదా అని ఒక రకమైన ఆనందకరమైన స్థితి అనేది మన ధనురాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. కానీ వక్రగతి పొందినప్పుడు మోషన్ అంటే ది మోషన్ ఆఫ్ ది శాటర్ అనమాట, వెనక్కి వస్తుంది. అంటే ఒక్కసారి యూటర్న్ చేసి వెనక్కి తిరిగి వచ్చినట్టుగాను అగైన్ ఈజ్ కమింగ్ బ్యాక్, స్లో మోషన్లో వెనకాల తిరిగి వస్తున్నాడు. స్లో మోషన్గా వెనకాల తిరిగి వస్తుంటే చూడండి, మనం అలా ముందుకెళ్ళిపోయిన వ్యక్తి మనం వెనక్కి తిరిగి వస్తున్నాడని తెలిసిన మన శత్రువు అనవాడు మనకు ఎలా ఉంటుందండి. మనం జాగ్రత్త పడడం ప్రయత్నం చేస్తాం. అన్ని మాటలు మాట్లాడేశాడు, వార్నింగ్ ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, నీ సంగతి తెలుస్తాను రమ్మళ్ళను అని ఆ శత్రువు మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి వస్తాడనుకోండి. ఏవేంద్ర బాబు అన్నీ చెప్పాడు కదా, మేము అన్నీ ఓకే అన్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడరా వీడు బాబు, ఏం కంపిస్తాడా అని ఒక భయంతో మనకు ఉంటుంది కదండి. అలా కూడా వక్రగతి పొంది అదే మకర రాశిలోనే శ్రవణ నక్షత్రం 3వ పాదం మీదకి వచ్చాడు వాడు. తర్వాత శ్రవణ నక్షత్రం 2వ పాదం మీద జూలై 23కి వస్తాడు. సో అంటే వెనక్కి వస్తున్నాడు, ఇంకాను వాడు ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, అల్టిమేట్లీ ఓవరాల్గా ఏప్రిల్లో నెక్స్ట్ ఏప్రిల్ కల్లా వాడు కుంభంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏమని తెలిసింది ఇక్కడ మనకు, మకరంలో ఉన్నా కూడా వాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం సేఫ్ జోన్లో లేము, కొంచెం జాగ్రత్త పడాలి, నక్షత్ర బలం పెంచుకోవాలి. ఇక్కడ నక్షత్రం ఎవరు అంటే పూర్వాషాఢ నక్షత్రం, దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నది. అమ్మవారి యొక్క నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్రుడు యొక్క నక్షత్రం. శుక్రుడు అంటే అమ్మవారు, శుక్రుడు అనేసి మనం ఎవరిని పూజ చేస్తామంటే ఇక్కడ అమ్మవారు. చండీ అనుకోండి, దుర్గా సప్తసతి పారాయణకు సంబంధించిన ఏదో ఒక అమ్మవారు. ఇలా ఉన్నప్పుడు ఈ అమ్మవారి యొక్క బలాన్ని పెంచుకోవాలి. కారణం ఏంటంటే ఈ వెనక్కి తిరిగి వస్తున్న సమయంలోని దీని యొక్క కిరణాలు ఏదైతే ఉన్నాయో పూర్వాషాఢ నక్షత్రం మీద దీని యొక్క ప్రభావం పడుతోంది అనుకున్నప్పుడు కుజుడు యొక్క ప్రభావం కూడా మన 7వ భావం నుండి పడుతుంది. అక్కడ కుజుడు ప్రభావం పడడం వల్ల ఏంటవుతుందంటే వైవాహిక జీవనంలో ఇబ్బంది కలుగుతుంది. వివాహం చేసుకున్న వాళ్ళకి, చేసుకోని వాళ్ళకి దానికి సంబంధించి కొన్ని మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి దానికి సంబంధం ఏం ఉండదు, కానీ యుక్త వయసు వాళ్ళు ఖచ్చితంగా దాని ప్రభావం అనేది ఉంటుందన్నమాట. యుక్త వయసులోనే చదువుకుంటున్న విద్యార్థులకి చదువుని డిస్టర్బ్ చేస్తూ ఎవరో ఒకరితో పరిచయాలు పెరగడం, దానివల్ల మానసిక ఒత్తిడి పొందడం ఇవన్నీ ఉంటాయి. చదువుకునే విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు పెళ్ళి అయిపోయింది, మా సంసారం ఉంది, నాకు ఒక ఆల్మోస్ట్ 2 పిల్లలు ఉన్నారు, ఇంకేముందిలే అనుకున్న వాళ్ళకి ఆ 7వ భావం అంటే భార్యాభర్తల మధ్య జరిగే అన్యోన్యతలో ఉండే ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ శని వక్రగతి పొంది పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న అమ్మవారి యొక్క నక్షత్రం శుక్రుడు యొక్క నక్షత్రం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, అమ్మవారికి అభిషేకం. అమ్మవారికి ఏం చేస్తాం అభిషేకం అంటే శ్రీచక్రం, అమ్మవారి శ్రీచక్రానికి అభిషేకం చేయాలి. దేని చేస్తాం, శ్రీ సూక్తంతో చేయొచ్చు మనం. ఇక్కడ అమ్మవారి నక్షత్రానికి సంబంధించిన శ్రీ సూక్తంతో చక్కగా అమ్మవారి మేరుకి స్ఫటిక మేరుండే స్ఫటికు, పంచలోహాలతో పంచలోహాలు దేంతో ఉంటే అది చక్కగా శ్రీ సూక్తంతో కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయడం కానీ, లేదంటే మనకు ఉపదేశం ఉన్న మంత్రాన్ని ప్రతి ఒక్కరికి బాలా కానీ చండీ కానీ ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం ఉంటుంది కాబట్టి, ఉపదేశం ఉంటే భగవంతుడి ద్వారా గురు రూపంలో ఉన్న భగవంతుడి ద్వారా ఉపదేశం పొందిన వాడై ఉంటే ఆ ఉపదేశ మంత్రాన్ని కానీ, లేదంటే శ్రీ సూక్త విధానేనా అని మన వాళ్ళందరూ చెప్తుంటారు కాబట్టి శ్రీ సూక్తం ద్వారా ఆ మంత్రం కానీ, లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనేది విశ్వమంతా చెప్పుకుంటున్న మంత్రం కానీ ఆ మంత్రంతో కానీ చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ ఆ పక్కనే చిన్నది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా పెట్టి రెండింటికి కలిపి అభిషేకం చేసుకుంటూ అభిషేక తీర్థాన్ని ఏం చేస్తారంటే మీరు తీసుకోవడము మీ ఇంట్లో ఉన్న మీ ఇంటి ఇళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ప్రయత్నం చేయండి. ఎందుకు ఇది చేయమంటున్నాం అంటే ఒక రెండు శక్తులు మనమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఆధారం ఏంటి అంటే మనం ఏ నక్షత్రంలో నక్షత్ర బలం పెంచితే ఆయుష్ ఎలా పెరుగుతున్నాడంటే నక్షత్ర బలం పెరిగినప్పుడే, ఆయుష్ ఎలా నక్షత్ర బలం తగ్గినప్పుడే. అలాగా ఈ నక్షత్ర బలం పెంచుతున్నప్పుడు ఏంటంటే ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడున్న ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో మన శరీరం మీద దాని ప్రభావం పడకుండా మన ఆయుష్ని పెంచుతూ ఆరోగ్యాన్ని పెంచుతూ ఈ తీర్థం మనకి ఏం చేస్తుందంటే నిత్యం ఒక బలాన్ని ఇస్తుంది. మంత్రమే శరణ్యము ఈ కలియుగంలో అని చాలామందికి చాలాసార్లు నేను ఈ యూట్యూబ్ ద్వారా చెప్పాను. చాలామంది వేద పండితులు అధిష్టానులు అలాగే మనం తీసుకుంటే సిద్ధపురుషులు అవధూతులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా చేసే పని కూడా అదే, వాళ్ళు చెప్పేది కూడా అదే, ప్రవచనాలు చెప్పేవాడు కూడా మనకు చెప్పే విషయం అదే. మన టీవీలో చాలామంది ప్రవచనాలు చెప్తుంటారు, వాడు కూడా చెప్పేది మంత్రమే శరణ్యం. ఈ శరీరం ఒక యంత్రం, మాట్లాడేది ఒక మంత్రంగా భావించి ఎవడైతే బతుకుతాడో వాడి జీవితంలో ఏనాడు అనారోగ్యం రాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏ యొక్క మతంలో అయినా సరే చెప్పేది అది. ద ప్రేయర్ ఈజ్ అల్టిమేట్ ఫర్ ఎవ్రీథింగ్. టు సీ ద గాడ్, ద విషన్ ఆఫ్ ది గాడ్ యూ వాంట్ టు సీ, ది ఓన్లీ ద ప్రేయర్, ది వే యూ కెన్ సీ ద గాడ్ అని చెప్పి ప్రతి మతంలో కూడా చెప్పేది అదే. అది మీరు తీసుకోండి. ఏ మతం మన వాళ్ళ ప్రేయర్ని మనం చెప్పేదంటే మంత్రం సాధన చేయాలని చెప్పి ఎప్పుడైతే ఆ మంత్ర సాధన చేస్తామో శ్రీ సూక్తం ద్వారా కానీ ఓం శ్రీ మాత్రే నమః అని కానీ లేకపోతే మనకు గురువుగారి ద్వారా వచ్చిన బాలా మంత్రం కానీ చండీ మంత్రం కానీ ఏ మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా ఏదైతే అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకుంటారు. ఈ వక్రగతి పొంది శనీశ్వరుడి యొక్క ప్రభావం మన మీద పడుతున్నది, కుజుడికి ప్రభావం మన మీద పడుతుంది. దాని యొక్క ప్రభావం వల్ల మన శరీరంలో జరగబోయే కొన్ని దోషాలని మన నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దోషం ఉందా లేదా ప్రకృతిలో మనకు తెలుసు. గాలిలో కూడా దోషం ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. అంత భయపడవలసిన అవసరం లేదనుకోండి. కానీ ఏంటంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు మన మీద పడకుండా మనం సురక్షితంగా ఉండడానికి ఆ విధంగా పూర్వాషాడ నక్షత్రం వాళ్ళు కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఒక అద్భుతమైన బలము శక్తి కనబడుతుంది, ఒక విషన్ కనబడుతుంది. లౌకిక ప్రపంచంలో బతకడానికి చేసుకోవడానికి ప్రవృత్తి ఏదుందో ఆ ప్రవృత్తి చేసుకోవడానికి శరీరం కూడా అనుకూలిస్తుంది. మన అనుకున్నవన్నీ సాధకుడిగా సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సాధనలో ఎటువంటి దోషం లేకుండా జరుగుతుంది. రాజమార్గంలో రాజయోగం కూడా పొందగలుగుతారు. దయచేసి ఆ విధంగా చేసుకుంటారండి, డెఫినెట్గా సత్ఫలితాన్ని మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8855 9147, 8855 9148, 98499644.